నమస్తే టీచర్. మనైతే మనము ఇప్పుడు సిబిఏ ఎగ్జామ్ జరుగుతోంది కదా, మరి ఈ సమయంలో మళ్ళీ మనకు అటెండెన్స్ యాప్లో దీని యొక్క బార్ కోడ్ని ఏ విధంగా మనం ఇక్కడ సబ్మిట్ చేయాలో ఒకసారి చూద్దాము. అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే అటెండెన్స్ యాప్ మనం ఇప్పుడు ఏంటి ఈరోజు అప్డేట్ అయింది కాబట్టి అప్డేట్ చేసుకోవాలి. సో అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే అప్డేట్ చేసుకున్నాక అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ కింద క్యాప్చర్ ఓఎంఆర్ కదా ఇక్కడ కనిపిస్తుందా, ఓఎంఆర్ నంబర్ అని ఇచ్చినారు. ఇది మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన స్కూల్లో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇలా కనిపిస్తాయి. ఇక్కడ కనిపించిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, మనం ఏ క్లాస్ అయితే మనము క్యాప్చర్ చేయాలనుకుంటున్నామో లేదా ఓఎంఆర్ షీట్ నంబర్ రాయాలి వేద్దాం అనుకుంటున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను 6th C సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ విద్యార్థి యొక్క ఓఎంఆర్ షీట్స్ మనం ఇక్కడ నంబర్ని క్యాప్చర్ చేయాలి. ఇక్కడ చూడండి 6th C ఉన్నటువంటి విద్యార్థులందరి పేర్లు ఇక్కడ ఉంటాయి. వీళ్ళల్లో ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి పైన, ప్లీజ్ క్యాప్చర్ ఓఎంఆర్ నంబర్ అనేది. సో నేను దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ బార్ కోడ్ అని ఉంది. మనం ఏం లేదు, దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ మనకు మన యొక్క ఈ ఓఎంఆర్ షీట్లో బార్ కోడ్ ఇక్కడ కింద ఉంది చూడండి, జస్ట్ అక్కడ మనము సెల్ ఇలా పెట్టిన వెంటనే స్కాన్ చేసిస్తుంది. అక్కడ నంబర్ అడుగుతుంది, జస్ట్ మనం సబ్మిట్ కొట్టిన వెంటనే ఓఎంఆర్ నంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని అని వస్తుంది. సో ఇప్పుడు చూడండి పైన అమ్మాయిది, మనం ఏం చేసేసాము ఓఎంఆర్ షీట్ నెంబర్ని మనము క్యాప్చర్ చేసాము. ఆ విధంగా మిగతావన్నీ కూడా చేయవలసి ఉంటుంది.